తెలంగాణ అనగానే మీకు మొట్టమొదట గుర్తొచ్చే రంగు ఏంటి అంటే ఎవరైనా సింపుల్ గా చెప్పేది ఒకటే గులాబీ అని అయితే గులాబీ రంగు అనేది తెలంగాణ రాష్ట్రానికి సింబలా ఖచ్చితంగా చెప్పాలంటే అది టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీ తాలూకు సిగ్నేచర్ కలర్ అయితే ఇంతకాలానికి మళ్ళీ రంగులు మారే రోజులు వచ్చాయి పార్టీ రంగేది రాష్ట్రం రంగేది ఈ రంగులు బయటపడి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రానికి తెరాస పార్టీకి తేడా లేదనే ఒక ఫీలింగ్ని తెలంగాణ రాష్ట్రమే మాది అనే ఫీలింగ్ ని మొదటి నుంచి కేసీఆర్ తీసుకొచ్చారు ఆఫ్కోర్స్ కోర్స్ ఆయనే ఉద్యమ నేత కాబట్టి ఆ ప్రక్రియ సహజంగా జరిగిపోయింది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక జెండా రూపొందించి తెలంగాణ తల్లిగా ఒక సింబాలిక్ తల్లిని తయారు చేసి ఆయన ఉద్యమానికి ఊపిరిలు పోశారు మొత్తానికి అలా ప్రత్యేకమైన రంగుతో జెండాతో విగ్రహాలతో ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారు ఆ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించారు ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావడం జరిగింది రాష్ట్రం సాధించిన పార్టీగా తెరాస పార్టీ అధికారంలోకి ఆటోమేటిక్ గా వచ్చేసింది మరి దాంతో జరిగింది ఏమిటి ఆ గులాబీ అనే పార్టీ రంగు తెలంగాణకే సింబల్ గా మారిపోయింది ఇది నిజం మీడియాలో గాని ప్రజల్లో గాని ఆర్టిస్టుల్లో కాని కార్టూనిస్టుల్లో కానీ ఎక్కడైనా సరే తెలంగాణ అన్నది సూచించాలి అంటే గులాబీని ఒక సింబల్ గా వాడడం కొన్నేళ్లుగా అలవాటైపోయింది ఇది నిజం అఫ్ కోర్స్ తెలంగాణకి గులాబీయే సింబల్ అంటే తర్వాత నవ తెలంగాణ పేరు పెట్టుకుని పాలబెట్ట రంగు అంటూ ఇంకా కొందరు వచ్చారు అయితే ఇలా ఎన్ని రంగులు వచ్చినా ఆ గులాబీ తాలూకు ఎఫెక్ట్ని ఎవరు రూపుమాపలేకపోయారు గులాబీని తప్ప మరి ఏ ఇతర రంగుని తెలంగాణ పౌరులు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటివరకు మరి నిజానికి గులాబీ అనేది తెలంగాణ రంగా కేవలం టిఆర్ఎస్ పార్టీకి చెందిన రంగా అంటే నిజానికి అది పార్టీకి చెందిన రంగు మాత్రమే టిఆర్ఎస్ అన్నది ఒక ఉద్యమ పార్టీ అయితే ఉద్యమం పూర్తయి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యమ పార్టీ అన్నది రాజకీయ పార్టీగా మారుతుంది అలా మారినప్పుడు ఆ పాత వాసనలు తొలగించుకుని కొత్త రూపం పొందాలి అందులో భాగంగానే అవసరాన్ని బట్టి కొన్ని కలర్స్ సింబల్స్ మార్చుకోవడం ఒక ప్రజాస్వామికమైన విధానం అయితే ఉద్యమ పార్టీగా తాము అంతకాలం సంపాదించుకున్న ఇమేజ్ని రాజకీయ పార్టీగా మారే కూడా వాడుకోవాలని లీడర్స్ చూడడం సహజం నిజానికి ఇది కరెక్ట్ కాకపోయినప్పటికీ అలాగే జరుగుతూ ఉంటుంది రాష్ట్రాన్ని పార్టీని ప్రభుత్వాన్ని అన్నిటినీ విడిగా చూడగలిగే విచక్షణ ప్రజలకి లేనప్పుడు ఆ విషయాన్ని నాయకులు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు ఎందుకంటే రాష్ట్రం అనేది ఆ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ వాళ్ళ చేతుల్లోనే పెర్మనెంట్గా గా ఉండిపోతుందని చెప్పలేం కాబట్టి ఒక రాష్ట్రానికి సింబల్స్ ఏర్పరిచేటప్పుడు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కల్పించేటప్పుడు పార్టీకి చెందని పార్టీతో సంబంధం లేని అస్తిత్వాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది అయితే అలా జరగలేదు ఉద్యమ పార్టీలో వాడిన గులాబీ రంగునే రాజకీయ పార్టీకి వాడారు అదే చివరికి రాష్ట్రానికి అంటుకుంది ఇప్పుడు ఎవరైనా తెలంగాణ అనే విషయాన్ని కలర్ సూచించాలంటే గులాబీ రంగునే ఎంచుకోవడం అత్యంత సాధారణ విషయం అంటే తెలంగాణని మనం సూచించాలి అంటే టిఆర్ఎస్ ని పరోక్షంగా అయినా గుర్తు చేసుకోక తప్పని పరిస్థితి రాష్ట్రాన్ని సాధించడం వరకు పార్టీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు కానీ నేనే ఈ రాష్ట్రం అనడం ఏ పార్టీకి కరెక్ట్ కాదు అయితే రంగుపరమైన ఈ సింబాలిక్ ఫీలింగ్ రాష్ట్రాన్ని పార్టీని ప్రభుత్వాన్ని అన్నిటినీ ఒకటిగా ముడిపెట్టే ఈ కలర్ కన్ఫ్యూజన్ వీటి వెనక ఉన్న రహస్యాన్ని ఒక సెక్షన్ మీడియా ముందుగానే గుర్తించింది అందుకే వాళ్ళు తెలంగాణని సూచించేటప్పుడు గులాబీ రంగును కాకుండా వేరే రంగుల్ని సూచించడం మొదలు పెట్టారు తెలంగాణని సూచించేటప్పుడు వేరే రంగులు టీఆర్ఎస్ పార్టీని సూచించేటప్పుడు మాత్రమే గులాబీ రంగు ఇలా వాడుతూ రాగా రాగా కొంతకాలానికి తెలంగాణయే టీఆర్ఎస్ అనే ఒక ఫీలింగు జనంలో తగ్గవచ్చు అన్నది వాళ్ళ ఐడియా అయితే ఈ మార్పుని సామాన్య జనం పెద్దగా గుర్తించలేదు తెలంగాణ అంటే గులాబీ గులాబీ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ కాబట్టి ఈక్వేషన్ ప్రకారం కేసీఆర్ఏ తెలంగాణ అనే భావం ఏర్పడిపోయింది అయితే ఇక్కడే సమస్య ఏర్పడింది తెలంగాణని పట్టుకెళ్ళి ఇప్పుడు మరో పార్టీ చేతిలో పెట్టాలన్నా మరొక పార్టీకి ఇక్కడ అధికారం కట్టబెట్టాలన్నా ఎవరైనా సరే ముందుగా గులాబీ రంగు మీద పోరాటం చేయాలి అంటే తెలంగాణ ప్రజలే గులాబీకి వ్యతిరేకంగా పనిచేయాలి తెలంగాణ వేరు గులాబీ వేరు అనే ఫీలింగ్ ఉన్నప్పుడే ఇలా పోరాడడం సాధ్యం మొత్తం మీద గులాబీ రంగులో గులాబీ రేకులు ఇప్పుడు విడిపోయి కాంగ్రెస్ రంగులు తెలంగాణ మీద రెపరెపలాడబోతున్నాయి సో ఇప్పుడు తెలంగాణని గులాబీ ఇమేజ్ నుంచి విడదీసి కాంగ్రెస్ ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తుందా తెలంగాణ అంటే కాంగ్రెస్ అన్నంత గొప్ప ఫీలింగ్ ఇవ్వగలుగుతుందా అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది ఇప్పుడేదో రాష్ట్ర విషయంలో తెరాస చాలా తప్పు చేసేసింది పార్టీని రాష్ట్రాన్ని అన్నింటినీ కలిపేసింది అని అనుకుంటే అనుకోవచ్చు కానీ మరి వీళ్ళు రాష్ట్ర విషయంలో చేసిన పనినే కాంగ్రెస్ ఏకంగా దేశ విషయంలో చేసింది భారతదేశం స్వాతంత్రం పొందడానికి జాతీయ కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది అది ఉద్యమ పార్టీయే అయితే పార్టీ ఏర్పడ్డాక కూడా అవే రంగుల్ని తన జెండాలో కొనసాగించింది కాంగ్రెస్ అశోక ధర్మచక్రంతో పెంగళ వెంకయ్య గారు మన తెలుగువాడు భారతదేశానికి జెండా తయారు చేశారు అయితే రాజకీయ పార్టీగా ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉండాల్సిన కాంగ్రెస్ భారతదేశంలోని జెండాలనే తన పార్టీ కూడా వాడేసుకుని ఈ దేశం మా పార్టీ సొంతం అన్నట్టుగా చూపించింది ఇప్పుడు తెలంగాణయే కేసీఆర్ కేసీఆర్ఏ తెలంగాణ అన్న ఫీలింగ్ తెరాస ఇచ్చిన విధంగానే ఒకప్పుడు ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అనేసారు కాంగ్రెస్ వాళ్ళ ఇందిరా కాంగ్రెస్ విడిపోయిన తర్వాత జెండా మీదకి హస్తం గుర్తొచ్చింది కానీ రంగులు మాత్రం భారత జాతీయ జెండాలో రంగులే దేశ జెండా రంగుల్ని తమ పార్టీ జెండా రంగులు చేసేసుకుని ఈ దేశం మాది మాత్రమే అనే ఫీలింగ్ కల్పించి ఇంతకాలం ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది కాంగ్రెస్ కాబట్టి రంగు విషయంలో ఇమేజ్ బిల్డప్ విషయంలో కేసీఆర్ ఏమైనా తప్పు పట్టాల్సి వస్తే కాంగ్రెస్ ని అంతకంటే ఎక్కువ తప్పు పట్టాల్సి వస్తుంది ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చింది మేమే అని చెప్పుకుని ఆ ఉద్యమ పార్టీ తాలూకు గ్రేట్ ఇమేజ్ని రాజకీయం కోసం వాడుకున్న కాంగ్రెస్ సేమ్ అలాంటి స్ట్రాటజీతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మీద గెలవడం ఒక చారిత్రకమైన పరిణామం చూద్దాం ఇక మీదట మరి గులాబీ అన్నది తెలంగాణకి సింబల్ గా అందరూ వాడతారా లేక ఆ రంగు టిఆర్ఎస్ పార్టీని మాత్రమే రిప్రజెంట్ చేస్తుందా అన్నది చూడాలి మరి మరిన్ని మంచి కోసం చేయండి సోషల్ మీడియాలో ఫాలో